ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు వారం బుధవారం తారీఖు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తిది మాసం అమావాస్య ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉత్తరాషాఢ నక్షత్రం రేపు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అలాగే రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఈరోజు అభిజిత్ సమయం లేదు ఇంకా ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకోవచ్చు విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి గృహిణులకి అలాగే మిగతా అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ప్రతి పనిలోనూ విజయము అలాగే మీరు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ కూడా మీకు విజయం అనేది లభిస్తుంది అలాగే ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన రోజుగా మనం చెప్పుకుంటున్నాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి గనక మనం గమనించామంటే వృషభ రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి కుటుంబ పరంగా వీరు కొంత శ్రద్ధ తీసుకోవటం అనేది కనపడుతోంది అలాగే అనుకోని విధంగా వీరికి కొన్ని మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఒత్తిడి అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు దీంతోపాటుగా మీకు విజయం అనేది మాత్రం లభిస్తుంది పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కనుక మనం గమనించామంటే మిథున రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అవగాహన అనేది కనబడుతోంది అలాగే వీరు కొంతవరకు ఇక్కడ చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ ఎవరైతే పార్ట్నర్షిప్స్లో ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి సంతానానికి భార్యాభర్తల మధ్యన అనుకూలతకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కనుక మనం గమనించామంటే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది దీంతో పాటుగా వీరికి కుటుంబ సభ్యులతోటి చక్కగా అనుకూలత తర్వాత వారి మాటని వీరు వినటము అలాగే వీరు వెళ్ళిన చోట సెటిల్ అయ్యేందుకు ప్రయత్నం చేయటము దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా వీరికి ఈరోజు ప్రత్యేకించి విజయం అనేది లభిస్తుందనే మనం చెప్పుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన మీరు కొద్దిగా ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సంతానానికి పురోగతి కనపడుతోంది వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు చాలా చక్కగా ఉందనే చెప్పుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వారు మాత్రం ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే కొద్దిగా మీరు నిందపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీరు పనిచేస్తున్న చోట మీకు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు ప్రయాణాలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది కనపడుతోంది అలాగే ఈరోజు సంతానానికి చాలా చక్కటి పురోగతి అభివృద్ధి కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత దాంపత్యం అనేది కనపడుతోంది దీంతో పాటుగా మీరు ఫ్రెండ్స్ని కానీ కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి నుంచి రుణం తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనపడుతున్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే రోజుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు వారి యొక్క వృత్తి కానీ వ్యాపారం కానీ ఇందులో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోని విధంగా వీరికి ప్రయాణాలు అవి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి వీరు కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన రోజుగా మనం చెప్పుకుంటున్నాం తదుపరి ధనురాశి ధనుర్ రాశి వారికి కనుక మనం గమనించామంటే ధనుర్ రాశి వారికి ఈరోజు చాలా వరకు లక్ అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలోనూ కూడా వీరికి మంచి అవగాహన ఉండటము అలాగే వీరు చక్కటి ఇవ్వటము అలాగే ప్రతి పనిని చాలా వరకు విజయవంతంగా పూర్తి చేయటం అనే దాన్ని కూడా మనం గమనించవచ్చు చాలా వరకు కూడా అన్ని విషయాలలోనూ మీరు చక్కటి సలహాలు ఇవ్వటము ఆ సలహాలు కూడా చాలా చక్కగా వారికి అన్ని రంగాలలో వారికి అన్ని రకాలుగాను పనికి రావటం అంటే మీరు చెప్పే ప్రతి సలహా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వారికి గనక మనం గమనించామంటే మకర రాశి వారు మాత్రం ఈరోజు కొంత వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటము అలాగే తొందరపడి వీరు ఎవరికి కూడా ఈరోజు డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వటం వలన కొంత నష్టం అనేది కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కూడా మీకు కొంత ఇబ్బంది అనేది మాత్రం ఎదురవుతూ ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారి సంగతి కనుక మనం గమనించామంటే భార్యాభర్తల మధ్యన కొంత అవగాహన లోపం అనేది కనపడుతోంది దీంతో పాటు ప్రయాణాలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఆచితూచి తీసుకోవాలి అధికమైన ఖర్చు అనేది కనపడుతోంది దీంతోపాటుగా కొంత మనశ్శాంతి లోపించటం అనేది కూడా కనపడుతోంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కనపడుతుంది దీంతో పాటు చదువుకుంటున్న విద్యార్థులు కానీ సంతానానికి కానీ అనుకూలత భార్యాభర్తల మధ్యన చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వ్యాపారస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్థికంగా పెద్ద లోటు అనేది లేకపోయినా వీరికి ఖర్చులు మాత్రం ఈరోజు కూడా అధికంగా ఉంటాయని మనం చెప్పుకోవాలి ఈ ద్వాదశ రాసుల వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూస్తే ఈరోజు తులసి కోట దగ్గర మీరు గనక నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి అలాగే ఇక్కడ అమ్మవారికి చక్కగా మీరు ప్రసాద నైవేద్యం పెట్టటము అలాగే మీ ఇంటి ముఖద్వారం దగ్గర రెండు దీపాలు పెట్టడం ఇలా చేయటం వలన చాలా వరకు మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి తొలగిపోవటంతో పాటుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటి నుంచి కూడా మీకు విభుక్తి లభిస్తుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం